మేయర్ గారు మాకు కేటీఆర్ కేసీఆర్ గారి భజన కాదు, మాకు ప్రజల సమస్య కావాలి. మీరు ఇందాక సెక్రటేరియట్ గురించి ఏమీ గొప్పగో చెప్పారు, కానీ సెక్రటేరియట్ లో నీళ్లు చేతులతో తీసి బయట పడేస్తున్నారు. ఇలా ఎలా అండి? మీరు మేయర్ గారు, నాకు దీనికి సమాధానం కావాలి. మీరు కేసీఆర్ గురించి సెక్రటేరియట్ గురించి అన్ని గొప్పలు చెప్పారు, మళ్ళీ అలాంటప్పుడు ఈ రోజు సెక్రటేరియట్ లో నీళ్ళు ఎలా వచ్చాయి? అందుకోసమే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇమ్మీడియట్ గా ఈరోజు మార్నింగ్ నల్ల డెవలప్మెంట్ మీటింగ్ పెట్టి ఆల్ ఆఫీసర్స్ కి కంటిన్యూస్ కాల్ చేసి ఇన్స్ట్రక్ట్ చేశారు. ఎక్కడ కూడా ఒక డ్రాప్ వాటర్ కూడా ఉండదు అని ఆల్ ఆఫీసర్స్ కి చెప్పారు. మీకు తెలుసా విషయం? లేదు, మేయర్ గారు నాలాలో పడి మౌనిక అనే అమ్మాయి చనిపోయింది, దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? మేయర్ గారు, ఒక నాలాకి దేనికి, మ్యాన్ హోల్ కి ఒక పాట్ హోల్ కి కూడా తేడా తెలియని మీరు ఇలా జడలేసుకుంటూ ఇలా రెడీ అవుతూ ఇక్కడ చైర్ పైన కూర్చొని 30 లక్షల రూపాయలు పెట్టి కౌన్సిల్ నిర్వహించడం అవసరమా? అందుకోసమే నేను ఆల్ ఆఫీసర్స్ కి ఇమీడియట్ గా ఇన్స్ట్రక్ట్ చేశాను. దీనికోసం ఒక కమిటీ లాంటిది ఫామ్ చేశాను. మాకు కమిటీలు కాదండి కావాల్సింది, మాకు ప్రణాళిక తోటి పనులు అవుతున్నాయా లేదా కావాలి. పనులు అంటే కేటీఆర్ గారి సారథ్యంలో లాట్ ఆఫ్ థింగ్స్ అండి. అది చేశాము, ఇది చేశాము, నెత్తి మీద పెట్టాము, కింద పెట్టాము, భూమిని మీద మనుషులని చంపాము. అది హైదరాబాద్ స్టాండ్ ఉన్న రజనీకాంత్ కూడా చెప్పాడు, మీరు వినలేదా? తను ఓన్లీ హైటెక్ సిటీలో తను మాత్రం ఏదో 4-5 రోడ్లు చూసి చెప్పారు, కానీ నిన్న మౌనిక అనే అమ్మాయి చనిపోయిన రోడ్లు చూడలేదు. ప్లీజ్ కూర్చోండి.